రైట్, ఒకసారి ఏపీ అసెంబ్లీ దగ్గరికి వెళ్దాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మంత్రి గారు ఇచ్చిన లేఖలోనే మరి అటువంటప్పుడు 2014-15కు సంబంధించి మీరు ఇక్కడేమో కేవలం ఇచ్చింది రైతులకు 858 కోట్లే. మామూలుగా అంటే అధ్యక్ష, ఇన్పుట్ సబ్సిడీ అంటే అధ్యక్ష, కేంద్రం ఒక 50% ఇస్తే రాష్ట్రం మరో 50% మామూలుగా ఇస్తుంది. అంటే కేంద్రం 975 కోట్లు ఇస్తే రాష్ట్రం మరో 975 కోట్లు పైచులకు ఇవ్వాలి అధ్యక్ష. అటువంటిది ఇవాళ మన రైతుల పరిస్థితి ఏమిటంటే కేంద్రం 975 కోట్లు ఇస్తే రాష్ట్రం 859 కోట్లు మాత్రమే 858 కోట్లు మాత్రమే ఇస్తా ఉంది. అంటే కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా డైవర్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మంత్రి గారు ఇచ్చిన సమాధానంలోనే అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా 2015-16కు సంబంధించి అధ్యక్ష వాకౌట్ ఆన్ దిస్ ఇష్యూ అధ్యక్ష, అందుకనే ఒక నిమిషం పడుతుంది అధ్యక్ష. ఒకే ఒక నిమిషం అధ్యక్ష. అదే రకంగా 2015-16కు సంబంధించి కేంద్రం ఇచ్చింది 433 కోట్లు అని చెప్పి మంత్రి గారే ఒప్పుకుంటూ మళ్ళీ 2015 నవంబర్లో మళ్ళీ 280 కోట్ల రూపాయలు ఇచ్చారు కేంద్రం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం కేంద్రం 750 కోట్ల రూపాయలు ఇచ్చింది అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నారు. మరి ఒప్పుకుంటే 2015-16కు సంబంధించి దమ్మిడిల అధ్యక్ష 1021 కోట్ల రూపాయలకు, అంటే దాని అర్థం కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా పూర్తిగా డైవర్ట్ చేస్తా ఉన్న పరిస్థితి మనకు సాక్షాత్తుగా మంత్రి గారు ఇచ్చిన జవాబులోనే కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇంతటి దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నందుకు నిరసన తెలుపుతూ వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డట్టున్నాడు అధ్యక్ష. ఆవేశంలో మాట్లాడాడు తప్ప దీంట్లో రాసినటువంటి దాన్ని సరిగా చదివి మాట్లాడి ఉంటే అధ్యక్ష వాస్తవాలు తెలిసి ఉండేవి. సరిగా అర్థం చేసుకోలేదు, సరిగా చదవలేదు, ఆవేశంతో ఉద్రేకపూర్వకంగా మాట్లాడినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు మాట్లాడినటువంటి దాంట్లో 737 కోట్ల 60 లక్షలు అధ్యక్ష, దాంట్లో పక్కన కూడా ఇచ్చాం, చాలా స్పెసిఫిక్గా ఇచ్చాం, వ్యవసాయ శాఖకు ఇన్పుట్ సబ్సిడీ అని పర్టికులర్గా మెన్షన్ చేశాం అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు మాత్రం అది చూడలేదు, చూడకుండా సభకు తప్పుదారి పట్టించేటువంటి దాంట్లో ఆవేశంలోనో అర్థం చేసుకోకుండా మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి దానికి దారి తీస్తూ ఉన్నాడు అధ్యక్ష. 737 కోట్లు అన్నీ కలిపి దాంట్లో పంచాయతీరాజ్ వస్తుంది, R&B వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఆ హుదుహుద్ తుఫాన్లో డ్యామేజ్ అయిన ప్రతి ఒక్కదానికి సంబంధించి 737 కోట్లు, వ్యవసాయానికి కేవలం మాత్రం ఇచ్చింది 194 కోట్ల 96 లక్షలు అధ్యక్ష. అదేవిధంగా 2014-15 237 కోట్ల 51 లక్షలు ఇచ్చారు అధ్యక్ష, దానికి 214 కోట్ల వ్యవసాయానికి ఇచ్చింది అధ్యక్ష, 214 కోట్ల 46 లక్షలు. ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోకుండా అక్కడ 700 కోట్లు ఇచ్చారు, ఇక్కడ 200 ఇచ్చారు, మీరు మొత్తం కలిసి 850 మీరు ఇచ్చామని చెప్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులకు అవగాహన లేదు, అనుభవం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం 214 కోట్లు మాత్రమే 2014-15 ఖరీఫ్కి ఇస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 858 కోట్ల 49 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష, అదనంగా కలుపుకొని. అదేవిధంగా అధ్యక్ష 15-16కి 433 కోట్ల 77 లక్షలు, అదేవిధంగా 15 నవంబర్-డిసెంబర్లో భారీ వర్షాలకు అధ్యక్ష 280 కోట్ల 19 లక్షలు మంజూరు చేశారు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు గారేమో సరిగా చూడకుండా మాట్లాడుతూ ఉన్నాడు, రిలీజ్ చేశారు మేము మనం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని చెప్తున్నాడు అధ్యక్ష. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీతన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీయో రాజశేఖర రెడ్డి గారిలానో కేంద్రం ఇచ్చిన నదులను వాడుకోవాల్సినటువంటి దుస్థితి ప్రభుత్వానికి లేదు, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అధ్యక్ష. ఇంతవరకు 15-16 ఖరీఫ్లు కానీ అదేవిధంగా నవంబర్-డిసెంబర్లోది అమౌంట్ రిలీజ్ చేయలేదు అధ్యక్ష. కేవలం ఖరీఫ్లో 316 కోట్ల 93 లక్షలు మాత్రమే వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, నవంబర్-డిసెంబర్లోది ఇంకా ఎలకేషన్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష, రెండు కూడా అమౌంట్ రిలీజ్ కాలేదు. రిలీజ్ కాగానే రైతులకి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా కలిపి వారి ఖాతాల్లో జమ వేయడం జరుగుతుంది అధ్యక్ష. అవగాహన లోపం, అవగాహన రాహిత్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సమాచారం సరిగా చూడకుండా మాట్లాడటం జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2251 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. అధ్యక్ష,
ఏకే అవునండి, బస్ స్టేషన్లో ఉన్న పారిశుద్ధ్య సమస్య ప్రభుత్వ దృష్టికి వచ్చింది. బి అధ్యక్ష, బస్ స్టేషన్లో ప్రయాణికులకు సదుపాయాలు అంటే ప్రయాణికులకి కుర్చీలను, ఫ్యాన్లు, ఎల్ఈడి లైట్లు, వాష్రూమ్లు ఏర్పాటు చేయటం మరియు పారిశుధ్యాన్ని వాటిని మెరుగుపరిచేందుకు అనేక చర్యలు కూడా తీసుకోవడం అయింది.